హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు ఏంటండి కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసేయండి. సో ఇవాళ మన బ్లాగ్కి అయితే స్వాగతం. పదండి ఇంకా లేట్ చేయకుండా మన బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాం. అంతకన్నా ముందు ఇదే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నది ఏంటంటే, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర్చో. ఆశ్రిత్ బాయ్. సో ఆశ్రిత్ అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాడు. నేను వచ్చేసి ఇక్కడ హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా నైట్ పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను, హెడేక్ వస్తుందని చెప్పి, బట్ మర్చిపోయాను అన్నమాట. ఇంకా పొద్దున్న ఇంకా పెట్టేసుకుంటున్నాను హెయిర్కి ఆయిల్ అయితే. ఇంకా తర్వాత వచ్చేసి దేవుడికి పువ్వులు అవి పెట్టేసుకుని పూజ అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్గా చాలా రోజులు పువ్వులు తెచ్చుకోవడం అవ్వట్లేదు. ఈ మధ్యన పువ్వులు పెట్టడం అసలు అవ్వట్లేదు దేవుడికి. పొద్దున్నే లక్కీగా పువ్వులు వచ్చాయి అన్నమాట వీధిలోకి. సో ఇంకా వెంటనే తీసుకుని ఇంకా దేవుడికి పూజ అయితే ఇలా చేసుకున్నాను. సో దేవుడికి దీపారాధన ఇదంతా కూడా అయిపోయిన తర్వాత వంట టిఫిన్ ఇవన్నీ అన్నమాట చేయాలి. ఏం చేద్దామా అని చూసి పొద్దున్న గోధుమ పిండి అట్ల పిండి కలిపేశాను అన్నమాట. ఇంకా ఫాస్ట్గా ఆశ్రిత్ స్కూల్కి కూడా వెళ్ళిపోతాడు కదా అని చెప్పేసి ఈరోజు అయితే అవి వేస్తున్నాను. ఇంకా గోధుమ పిండి అట్లు కొంచెం ఏం లేదు, ప్రాసెస్ వచ్చేసి కొంచెం బియ్యం నానబెట్టాలి. యాక్చువల్గా కొంచెం నానబెడితే మనకి బాగుంటుంది అన్నమాట, బట్ నానబెట్టే టైం లేదు. పొద్దున్నే ఇంకేం చేయాలనుకున్న వాడికి స్కూల్ అది టైం కూడా అయిపోతుంది కదా అని కొంచెం బియ్యం తీసుకున్నాను. దాంట్లోకి వచ్చేసి ఇంకా గోధుమ పిండి కూడా తీసుకున్నాను అన్నమాట. ఫస్ట్ బియ్యాన్ని మిక్సీ పట్టేసుకుని తర్వాత గోధుమ పిండి, కొంచెం సరిపడినంత సాల్ట్, అలాగే కారం, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఫైన్గా ఇలాగా మిక్సీ పట్టేసుకుని పలచగా చేసుకోవాలి. ఆయిల్ వేసి పెనం బాగా కాలిన తర్వాత దాని మీద ఇలాగా పలచగా వేసేసుకుంటే అట్టు క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు అలా ఉంచేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా బాగా వస్తాయి పలచగా క్రిస్పీగా, చాలా బాగా వచ్చే అట్లయితే. కొంచెం బియ్యం నానుంటే కొంచెం గట్టితనం అంత ఎక్కువ రాదు. బియ్యం అప్పటికప్పుడు వేసేసాను కాబట్టి కొంచెం నాంతే బాగుండు అనిపించింది అన్నమాట, బట్ క్రిస్పీగా ఉంది. ఇంక ఇక్కడ టిఫిన్ కోసం, అదే ఇంకా టిఫిన్ చేసే టైం కూడా అయిపోయింది కదా అని చెప్పేసి అట్టు వేసుకుంటున్నాను. టిఫిన్ చేసేసిన తర్వాత వంట అయితే మొదలు పెట్టాలి. 12కి మళ్ళీ క్యారేజ్ అది పంపించాల్సి ఉంటుంది కదా. పాపను అంగన్వాడీకి పంపించేద్దాం అనుకున్నాను నేను, అలాగే పంపించాను నిన్న. సో ఈరోజు అయితే పంపించడం అవ్వలేదు. కొంచెం నాకు కూడా ఏంటంటే ఫాస్ట్గా అన్ని పనులు చేసుకోవడం, తర్వాత ఈ పాప వచ్చేసి లేట్గా లేచింది ఈరోజు అయితే, అందుకని ఇంకా దీన్ని పంపించలేదు నేను. ఇది రెడీ అయ్యేటప్పటికి 11:30 అయిపోయింది. ఇంకేం వెళ్తుందని చెప్పి దీన్ని ఇంట్లోనే ఉంచేసాను. సో ఇటు పక్కన పిండి అయితే కొంచెం తేడాగా పోసేసాను వీడియో తీస్తూ. అటు పక్కన అయితే పాప లేచింది, వేడి నీళ్ళు పెట్టాను అనమాట, స్నానం చేపిద్దామని అది కట్టేశాను మరిగిపోయాయి. ఇంకా తర్వాత టిఫిన్ చేసేయడం ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అవును బ్రష్ చేసేసావు కదా మరి, చేసేసావు. ఇంకా నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ అయిపోయింది. నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను కదా, తోమేసిందా? ఓకే. సో ఇక్కడ ఉల్లిపాయలు అవి కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు లేవండి ఇంట్లో. అవునా, అమ్మ కొడుతుంది ఆమె తినకపోతే? అవునా. ఇక్కడ కుక్కర్ కూడా బిజీలో వచ్చేస్తుంది. ఇంకా పచ్చిమిరపకాయలు లేవు, ఇంకా పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేసి కారంతో చేసేద్దాం లేని కర్రీకి. అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయించాను స్నానం. సరే ఓకే. ఇంకేంటి నేను మాట్లాడినా ఇప్పుడు? కొంచెం ఆలు కూడా వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇది కూడా వేసి బాగా ఫ్రై చేసేస్తున్నాను. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, బట్ ఇంట్లో పచ్చిమిరపకాయలు అయిపోయాయి తీసుకురావాలి. సో అందుకనేసి అవి స్కిప్ చేసి కారంతో చేస్తున్నాను అన్నమాట ఈరోజు కర్రీని.
ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు, ఇది వచ్చేసి ఏంటంటే వంకాయ బంగాళదుంప కర్రీ చేద్దాం అనుకుని ఇది చేస్తున్నాను అనమాట. సింపుల్గా అసలు ఎక్కువ మసాలా గాట్లు ఏమీ లేకుండా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. అంటే సింపుల్ సింపుల్గా అయిపోవాలి, పిల్లలకు కూడా నచ్చాలంటే ఇలా ట్రై చేయొచ్చు. నీకు నచ్చాలా? ఓకే. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసేసుకుని ఒకసారి కలిపేసి పసుపు కూడా వేయాలి. సరిపడినంత సాల్ట్ పసుపు వేసేసి మూత పెట్టేసుకోవాలి, వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. మూత పెట్టేసిన తర్వాత కొంచెం మగ్గిపోయి దగ్గరికి వస్తుంది, అప్పటిదాకా కూడా మూత పెట్టి ఫ్లేమ్ కొంచెం తగ్గించి పెట్టుకోవాలి, సరిపోతుంది మనకు. అప్పుడు ఆశ్రిత్కి ఏంటంటే ఈరోజు నా వంట వచ్చేసి 11:55 అయింది, ఇంకా 12:10 టైం పంపించాను అనమాట క్యారే స్కూల్కి. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి సరిపడినంత కారం, ఎవరి టేస్ట్కి ఎవరి స్పైస్కి సరిపోయినంత కారం వాళ్ళు వేసుకోవచ్చు. పిల్లలు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళు కారం తింటారు, మరీ లేకుండా కూడా అక్కర్లేదు అందుకని, బట్ ఎక్కువ తినలేరు కదా, కొంచెం కారం వేస్తున్నాను. షాగు శ్రీయాన్షి, ఇంకా పాప మాట్లాడిందంటే మాత్రం ఇంకా ఫుల్ స్టాప్ ఉండదు, మాట్లాడుతూనే ఉంటుంది అలాగా. సో ఇంకా కలిపేస్తుంది అనమాట. ఇక్కడ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది, అటు పక్కన వచ్చేసి చారు పెట్టాను, ఏం లేదు, అందులో కూడా పచ్చిమిర్చి లేదు, ఈరోజు ఎండుమిర్చి రసం పొడి వేసాను సరిపోతుంది. ఇంకా ఘాటు కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకుంటే సరిపోద్ది అనమాట, ఏమున్నా లేకపోయినా. అండ్ ఇది బాగా దగ్గరికి వచ్చేసింది కర్రీ, ఏంటో కానీ టైం టు టైం ఏదో ఒక పనులు సరిపోతున్నాయి, ప్రతిదానికి ఆ టైంలోపు అయిపోవాలి అన్నట్టుగా ఉంటున్నాయి అనమాట. మార్నింగ్ నుండి కూడా వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడదాం అనుకుంటాను, మధ్యలో ఎప్పుడప్పుడు మళ్ళీ ఒక రోజు రెండు రోజులలో ఎప్పుడైనా గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది వర్క్స్ తోటి. ఇంట్లో పనులే కావచ్చు, బట్ ఇంట్లో పని కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు, పిల్లలకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇలా ఒక్కొక్కసారి వీడియో అయితే మధ్యలో స్కిప్ చేయడం అయితే అవుతుంది అనమాట. ఆ రోజు అనిపిస్తుంది ఈరోజు వీడియో పెట్టలేకపోయినా అని చెప్పి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అపోలోలో ఏదో ఆఫర్ పెట్టారు, సోప్స్, షాంపూస్, ఇంకా తర్వాత బ్రషెస్, టంగ్ క్లీనర్స్, ఇంకా ఫేస్ వాష్స్, ఇలాగ ఇది యాక్టివేటెడ్ చార్కోల్ సోప్ ఇది, ఇలా ఏదైనా 3 తీసుకుంటే ఒక 100 రూపీస్ అనమాట. సో ఇది వచ్చేసి స్క్రబ్ మొన్న బన్నీ తీసుకుంది కదా, ఈయన ఇంకా ఇది తీసుకుంటానని చెప్పి అన్నారు. సర్లే ఏదైనా 3 తీసుకోవాలి, మొత్తానికి ఒకటి తీసుకుని వచ్చేయకూడదు, అప్పుడు మనకి 100 రూపీస్కి వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ ఉంది, దీని మీద మనకు వచ్చేసి 30 చేంజ్ పడింది అంతే. సర్లే ఆఫర్ పెట్టారు కదా అని చెప్పేసి తీసుకున్నాం. ఇది వచ్చేసి యాక్టివేటెడ్ చార్కోల్ సోప్, ఇది కూడా 80 రూపీసే ఉంది, బట్ 3 వచ్చి ఇక్కడ మనకి 100 రూపీస్కి అయితే వచ్చాయన్నమాట. ఇది కూడా ఇది వచ్చేసి నీమ్ ఫేస్ వాష్, ఇది నీమ్ తులసి ఫేస్ వాష్ అంట, ఇది కూడా దీని మీద కూడా 80 రూపీస్ ఎంత ఉంది ప్రైజ్. అంతేనండి, ఈ 3 కూడా తీసుకుని అయితే వచ్చామన్నమాట. ఎప్పుడు యూస్ చేస్తామంటే నేను అన్నాను తీసుకోవడమే తప్ప యూస్ చేయవు కదా అని చెప్పేసి అన్నాను అనమాట మా హస్బెండ్ని. ఈసారి రెగ్యులర్గా యూస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. మరి నేనైతే సోప్ తీసుకున్నాను, ఆ 2 ఆయన తీసుకున్నారు, నేనైతే సోప్ తీసుకున్నాను అనమాట. తీసుకోవాలనిపించింది ఎందుకో ఈ సోపు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే హెయిర్ కట్ చేయించుకున్నాను కదా, చేయించుకుని చాలా రోజులు అయింది, పండగలకు ఒక 4-5 డేస్ ముందు చేయించుకున్నానేమో ఐ థింక్. ఇప్పుడైతే హెయిర్ ఇలా ఉందన్నమాట, చూసుకుంటున్నాను అక్కడ. అంతేనండి, ఈ వీడియోని ల్యాండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.